ఇష్టం అన్ని దీంట్లో చాక్లెట్స్ ఇలా ఉంటాయి కదా అన్ని చాక్లెట్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము నిడదవోలు సతమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట చాలా చాలా ఫేమస్ నిడదవోలు సతమ్మ తల్లి టెంపుల్ అంటే కొవ్వూరు రాజమండ్రి దాటాక వస్తుంది భీమవరం పక్కన అది ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే మా ఆడబడుచు వాళ్ళ పాపది ఫంక్షన్ ఉందన్నమాట అంటే పాపకి 9 months 11 months తల వెంట్రుకలు తీస్తున్నారు సతమ్మ తల్లి టెంపుల్లో మొక్కుకున్నారు చాలా మంది అక్కడ మొక్కుకుంటారు సో దట్ ఫంక్షన్కి అయితే మేము వెళ్తున్నాం అక్కడ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాను అలాగే టెంపుల్ ఎలా ఉన్నది కూడా చూపిస్తాను చాలా చాలా ఫేమస్ పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట సతమ్మ తల్లి అది ఇంకా మేము వచ్చేసి నేను నెక్స్ట్ ఆయన అలాగే అత్తయ్య గారు ముగ్గురం అయితే వెళ్తున్నాం అన్నమాట అది నేనైతే జర్నీ కాబట్టి సింపుల్గా ఇలాగ డ్రెస్ అయితే వేసేసుకొని రెడీ అయిపోయాను 8కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి గాయస్ ఇంకెక్కడ మీకు గోదావరి చూపిస్తున్నాను మార్నింగ్ 9 అలా అవుతుంది బట్ గోదావరి ఆకాశం రెండు కలిసిపోయి సరిగ్గా క్లియర్గా కనిపించట్లేదు అనమాట అంటే ఇప్పుడు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి దాటే కదా వెళ్ళాలి సో దట్ అక్కడ ఇక్కడ యాక్చువల్గా సముద్రం కాదు వచ్చి గోదావరి మీద నుంచి గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం అంటే నిడదవోలు అంటే రాజమండ్రి కొవ్వూరు దాటి వెళ్ళాలి కదా సో దట్ గోదావరి అయితే వచ్చింది బట్ వాటర్ అయితే ఎక్కువగా లేదబ్బా చాలా తక్కువగా ఉంది చూపించడానికి కూడా ట్రై చేశాను ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఇంతకుముందు కొవ్వూరు వెళ్ళి బ్రిడ్జ్ ఇది అసలు బాగోదు ఇదో కాదో కూడా తెలియదు నాకు కొవ్వూరు బ్రిడ్జ్ ఇప్పుడు చూపిస్తా బ్రిడ్జ్ చూడండి యాక్చువల్గా మీ రూట్ కోసం భయపడ్డామండి రాజమండ్రి గోదావరి రూట్ ఎలా ఉంటుందని బట్ ఇది చాలా బాగుంది ఈ రూట్లో వెళ్తే గనక ఇంకా వెళ్ళేదారిలో కొంచెం బ్రేక్ తీసుకుందాం కదా ఒక 5 minutes ఆగాము ఇక్కడ చూడండి ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ప్యాకెట్ ఉంది కదా ఇది తీసుకున్నాం దీంట్లో ఎంత మోసమో చూపిస్తాను మీకు మోసం ఏంటంటే అన్ని దీంట్లో చాక్లెట్స్ ఇలా ఉంటాయి కదా అన్ని చాక్లెట్స్ సరే చాక్లెట్ తిందాం కదా అని చెప్పేసి ఒకటి ప్యాకెట్ అయితే ఓపెన్ చేశా ఇది చూడండి చాక్లెట్ లోపల ఏమీ లేదు ఎంటీ కవర్ ప్యాక్ చేశారు ప్యాక్ చేస్తే చాక్లెట్ లేదు తినేసేనా లేకపోతే ఇంత మరి ఓపెన్ చేయలేదు కదా అని చూసుకుంటున్నాను అనమాట చూడండి ఎలా ప్యాక్ చేశారు చాక్లెట్ లేకుండా ఎంటీ ప్యాకెట్ ఇలా ప్యాక్ చేసి పెట్టారు దీన్ని మోసం అని కాకపోతే ఇంకేమంటారు ఇలాగా ఒక 2-3 ఉన్నాయన్నమాట అది డైరీ మిల్క్ కష్టపడి డైరీ మిల్క్ ఎంత పెట్టుకుంటే ఎంత దీని ప్రైస్ ఎంత అబ్బా ఎంతో కొంతలే 150 పెట్టుకుంటే ఇంత మోసం అది మ్యాటర్ మీరు కొన్నప్పుడు నెక్స్ట్ టైం నుంచి చూసుకోండి ఓపెన్ చేసి అయితే కొనడం కుదరదు అనుకోండి తప్పదు నేను జనరల్గా మీతో అయితే చెప్తున్నాను అలాగే మీరు వీడియో గనక చూస్తే గనక మీరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నేను డైలీ వీడియోస్ పెడుతున్నాను మీకు నోటిఫికేషన్స్ డైలీ రావట్లేదు కాబట్టి కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఆల్ ఆన్ ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్స్ వస్తుంది సో దట్ అది క్లిక్ చేయండి బెల్ ఐకాన్ ఓకేనా ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ రోజేనంట ఫైనలీ ఇక్కడ సెంటర్ జంక్షన్ ఏదో ఉంది చూసారా సెంటర్లో ఏంటిది విఘ్నేశ్వరుడు గుడి బాగా చెప్పారు కదా ఆ గుడి అనుకుంటా వినాయకుడు గుడి ఇదే నిడదవోలు జంక్షన్ మీకు తెలిసే ఉంటుంది నిడదవోలు సతమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అసలు మా హస్బెండ్ మా అత్తయ్య గారు ఫస్ట్ టైం అంట నేను ఇది సెకండ్ టైం ఎప్పుడో మ్యారేజ్ కాకముందు అయితే వచ్చాను చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా మా హస్బెండ్ ఏంటంటే చూసి షాక్ అయ్యారన్నమాట ఇంత పెద్ద గుడి ఉంటుందా వామో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్గా చిన్న గుడి ఉంటుంది అందరికీ అడుగుతూ వెతుకుతూ వెళ్ళాలేమో అని చెప్పేసి ఆయన అనుకున్నారు లేదు చాలా పెద్ద గుడి ఉంటుంది నేను ఎప్పుడో వెళ్ళాను అనమాట బిఫోర్ మ్యారేజ్ లేదు పెద్దదే ఉంటుందని చెప్పి అన్న ఇక్కడికి వచ్చాక అలానే చూసి షాక్ అయ్యారు ఇంక ఈ గుడి దేనికి ఫేమస్ అంటే ఇక్కడ చాలామంది పిల్లలకి పుట్టుతల తీస్తామని చెప్పేసి సతమ్మ తల్లి టెంపుల్లో మొక్కుకుంటారండి మొక్కుకొని అమ్మవారికి యాటను వేస్తామని అంటే మేకపోతుని కానీ కోడిని కానీ ఇలా వేస్తామని చెప్పేసి మొక్కుకొని పుట్టుతల తీయడానికి ఇక్కడికి వస్తారనమాట సేమ్ తిరుపతి మనకి ఎలాగా తలనీలాలు మొక్కుకుంటారో ఇక్కడ కూడా పిల్లలు అంటే చిన్నపిల్లలకి పుట్టుతల ఇక్కడ తీస్తారని చెప్పి మొక్కుకుంటారనమాట సో దట్ మేము ఇప్పుడు వచ్చింది కూడా ఆ ఫంక్షన్కి ఇది మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ సైడ్ ఫంక్షన్ అంటే మా పెద్ద అత్తయ్య గారు మా అత్తయ్య గారు కాకుండా మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ మనవరాలు పుట్టతలకైతే వచ్చామన్నమాట. నేను చూపిస్తాను. పాప అయితే చాలా క్యూట్గా అయితే ఉంది. ఇంక కిట్టి సైడ్ చూసారా టెంట్ వేసి శారీస్ అది అమ్ముతున్నారు. ఇది వచ్చి అమ్మవారికి పెట్టిన చీర జాకెట్లు ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు అన్నమాట. మనం కొనుక్కొని తీసుకువెళ్ళి కట్టుకోవచ్చు, ఇంట్లోనే అమ్మవారికి పూజించి పెట్టుకోవచ్చు అని. ఇంక ఇక్కడైతే ఆల్రెడీ అక్కడ మేకపోతుని వేస్తున్నారు, సంబరం జరుగుతుంది. ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే గనక ఇలాంటి టెంట్ హౌస్లు రెంట్కి కట్టేస్తారన్నమాట. అందరూ రెంట్కి తీసుకుంటారు, ఇలా కాంప్లెక్స్లా ఉంటుంది. ఒక్కొక్క రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే రూమ్స్ బుక్ చేసుకొని మనం అక్కడే అమ్మవారికి యాటన వేసి అక్కడే వండుకొని తింటారన్నమాట. అదే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్తో మంచిగా చిల్ అవుతూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు తిని ప్లేట్స్ పెట్టుకున్నారు కదా వదిన, వాళ్ళ పాపే మాట పుట్టుదల తీసేది. అక్కడ మా హస్బెండ్తో మాట్లాడుతున్నారు కదా, చుడిదారు వేసుకున్నారు. సో తన పెద్ద సిస్టర్, తిను వచ్చి జడ్ వేసుకున్నాడు చిన్న సిస్టర్ అన్నమాట. వీళ్ళిద్దరు మా ఇద్దరు ఆడబడుచులు, ఆయనకి పెద్దమ్మగారు పిల్లలు అన్నమాట వాళ్ళిద్దరూ వచ్చేసి. ఇంక ఇదేనండి పాప, రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకుని చాలా క్యూట్గా ఉంది. ఇది నిజంగా ఫుల్గా మమ్మల్ని భయపెట్టేస్తుంది, రచ్చ లేపుతుంది అని చెప్పి నేను అనుకున్నాను. సీరియస్లీ మీరే చూస్తారు కదా పుట్టుదల తీసినప్పుడు, అది అసలు ఎలా ఉందో ఎలా కూర్చుందో చూపిస్తాను నిజంగా. ఇక్కడ ఇలా మంచిగా ఇంకా అన్నయ్య వదిన వచ్చేసి కోడిని అదే కోళ్ళని అమ్మవారికి చూపించి దండం పెట్టుకొని అప్పుడు తీసుకువెళ్తారు. ఇంకా ఇది అయిపోయాక మేము దర్శనానికి కూడా వెళ్ళాము. నెక్స్ట్ ఒకసారి దీన్ని చూడండి, నవ్వుతూనే ఉంది అసలు. నిజంగా అసలు అంతసేపు అంత ఎండలో చిరాకాకు కట ఏమీ పెట్టకుండా మంచిగా నవ్వుతూ ఉంది. ఇంక ఇక్కడ మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాం, బట్ గర్భగుడిలో మూల విరాట్ని అమ్మవారిని చూపించకూడదు కాబట్టి నేను అది మీకు చూపించట్లేదు. ఇంకా రూమ్స్ అయిపోయినాయి, అక్కడ అందరూ కూర్చొని వంటలు చేసుకుంటున్నారు చూసారా, లెఫ్ట్ సైడ్ చెట్టు కింద ఇటు పక్క అంతాని. అక్కడ ఏంటంటే మనకి ఇంక రూమ్స్ దొరకట్లేదు, టెంట్ హౌస్లు కూడా రెంట్కి ఖాళీ లేవు అంటే అలాగ ఇంక చెట్టు కింద కూర్చొని అలా వండుకుంటారన్నమాట. అది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నిజంగా విషయం అనుకోని విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొన్నిసార్లు కొన్ని జరుగుతాయి, అవి నిజంగా మనకు అలా గుర్తుండిపోతాయి అన్నమాట లైఫ్లో. ఇక్కడ మేమేంటంటే పుట్టుదల తీసినారని చెప్తే వెళ్ళాక ఈయన చేతుల మీద అది జరుగుతుందన్న విషయం అయితే మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు. మేమేంటి అక్కడ ఉన్న వాళ్ళు మా వదిన వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. ఏంట్రా అంటే అది యాక్చువల్గా వదిన వాళ్ళ ఓన్ బ్రదర్ ఉన్నారు, అంటే వీళ్ళు పెద్దమ్మగారు అబ్బాయి మాట, అమ్మ బావగారు. ఆయన ఊరు వెళ్ళారు, లేరు. తర్వాత వాళ్ళ తమ్ముడు ఎవరు ఉంటే వాళ్ళు కూడా రాలేదు, దారిలో లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా నీ వల్ల కూర్చోబెట్టుకోరని చెప్పి ఈయన వల్ల కూర్చోబెట్టుకుని చేయించారు. ఈయనకి యాక్చువల్గా చాలా భయం అన్నమాట. జనరల్గా పాపను ఎత్తుకొని హ్యాండిల్ చేయాలంటేనే చిన్నపిల్లల్ని ఈయనకి చాలా భయం అన్నమాట. గారం చేస్తారు, బుగ్గ టచ్ చేస్తారు, కానీ ఎత్తుకోవడం అంటే భయం. అలాంటిది గుండి ఎలా చేస్తారో కూర్చోబెట్టి నేనేంటి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ భయపడుతున్నారు. మా వదిన పాప కొంచెం ఎక్కువగానే భయపడుతుంది, కానీ పర్లేదు సగం వరకు ఒక 2-3 కత్తిల వరకు హ్యాండిల్ చేయి, తర్వాత నేను తీసుకుంటానని చెప్పింది మాట వదిన. కానీ సగం వరకు అదేంటి సినిమాది, విక్రమార్కుడు సినిమాలో రవితేజాలు చూడండి సగం గుండి చేయించినట్టు సగం చేయించేంత వరకు హ్యాండిల్ చేశారు, తర్వాత ఇంకా వదిన కూర్చోబెట్టుకుందన్నమాట. అది చూడండి ఏదో పార్లర్కి వచ్చి హెయిర్ కటింగ్ కోసం వచ్చినట్టు, పార్లర్కి హెయిర్ కటింగ్ కోసం వచ్చి ఫోన్లు పట్టుకొని చూస్తారు కదా, అలా వచ్చి మంచిగా చిల్లు అవుతూ కూర్చుంది. దానికి పక్కన వచ్చి మా వదిన వాళ్ళు ఇంకో పాప ఫోన్ పట్టుకొని చూపిస్తుంది అన్నమాట. అది వీడియో అలా చూస్తుంది, ఫోన్ అసలు కన్ను రెప్పేయడం కానీ వాళ్ళ అమ్మ పాపం ఏదో తిప్పలు పడుతుంది దానికి హెయిర్ రిమూవ్ చేస్తూ. అది అస్సలు ఏదేటైనా కానీ అది మాత్రం అలా ఫోన్ చూస్తూనే కూర్చుంది ఇబ్బంది పెట్టకుండా. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరేమో దానంగా చూస్తున్నారు, ఎక్కడ కదులుతుందో ఏం హడావిడి చేస్తుందని భయపడుతున్నారు అందరూ. ఇంకా ఆయన వచ్చేసి చాలా బాగా హెయిర్ అయితే రిమూవ్ చేశారు, అది తలనీళ్ళు బాగా తీశారు, అంటే పిల్లకి ఏం కాకుండా జాగ్రత్తగా చాలా ఇదిగా తీశారు. ఇంకా మామయ్య దిష్టి తీసేసి డబ్బులు ఇవ్వమంటే మేనమామ ఇంకా దిష్టి తీసి వాళ్ళ చేతికి ఇవ్వాలని చెప్పి ఇచ్చారన్నమాట. అది రూల్స్ ఉంటాయి కదా కామన్గా అవి. ఇంక ఇదిగోండి టెంట్ హౌస్ల కింద ఇలాగ ఎవరి మటుకాలు బుక్ చేసుకోవడం ఇలా వంటలు చేసుకుంటారన్నమాట. రిలేటివ్స్ అందరినీ పిలుచుకుంటారు అది మాట. మాకైతే మా అత్తయ్య గారు వాళ్ళు రూమ్ బుక్ చేశారు, అదే వంటలు చేసుకుని పైన ఈ టెంట్ల కింద ఎక్కడ అవుతుందని వాళ్ళైతే రూమ్ అయితే బుక్ చేసుకుని అక్కడ కుకింగ్ అదంతా కూడా చేశారు. ఇంకా మేమైతే మధ్యాహ్నం నుంచి లంచ్ అయిపోయాక స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి అమ్మవారు అయితే ఇలా ఉంటుంది మాట. మీకు బయట బ్యానర్లో చూపిస్తున్నాను అమ్మవారు అన్నది ఎలా ఉంటారో, లోపల చూపించకూడదని. ఇంకెక్కడ వాటర్ డ్యామ్ ఏదో ఉంటుంది కదా రాజమండ్రి మీద నుంచి వచ్చేస్తుంటే అదొక్కసారి వీడియో తీసుకుంటారంటే మా వారు కొంచెం స్లో అయితే చూశారు. ఫైనల్గా ఫంక్షన్ అయితే బాగా జరిగింది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము కూడా వెళ్ళినందుకు చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం, వెళ్ళినందుకు మేము కూడా హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈయన చీరల మీద జరగడం అన్నది నిజంగా మేమైతే సర్ప్రైజ్, మీరైతే అందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం. ఎవరూ అనుకోలేదు కదా సడన్గా అలా జరిగితే, ఒక్కొక్కసారి హ్యాపీనే ఉంటుంది. అది అనుకునైతే చాలా వరకు జరగం. ఇంకెక్కడైతే మనకి కారు పడదు కాబట్టి మనకి ఇలాంటి రేగొడియాలు తేగలు ఇలాంటి కంపల్సరీ ఉండాలి, కారులో మనం మేనేజ్ చేయాలి, అస్సలు పడదు మాట. ఎందుకంటే తేగలు అయితే తీసుకున్నాను. అదండి ఇంక ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, లైక్ చేస్తారనుకుంటున్నాను. నాకు ఇంకా ఏ బ్లాగ్స్ చేయాలో సరిగ్గా ఐడియా రావట్లేదు, మా వారు ఫోర్స్ ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. నిమ్మ తిరుగుతుంది నిజంగా. సో దట్ మీకు ఎలాంటి ఒక మంచి ఏదైనా బ్లాగ్స్ కావాలి, మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయమంటారా, ఎలాంటి కంటెంట్ కావాలో నాకు షేర్ చేయండి. మా హస్బెండ్ నవ్వుతారు తప్ప ఐడియాస్ మాత్రం ఇవ్వరు, నాకు పేర్లు పెడుతున్నారు అనమాట. ఇలాగైనా చెప్తారు, ఎండ్ ఇలా ఇస్తారా, ఇప్పుడు ఇదే చెప్తావు అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. ఇంతకన్నా ఇంకే నాకు క్రియేటివిటీ బుర్రలో తట్టట్లేదు. మీకేమైనా తడితే, మీకు ఏదైనా బ్లాగ్స్ కావాలో మీరైతే నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అంటే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే చెప్పకపోతే మధ్యలో స్టాప్ చేసి బ్రేక్ ఇస్తే కంటిన్యూ చేస్తానే ఉంటాను. అది మాట, అది మ్యాటర్. ఓకే గైస్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్యూ ఆల్. లెట్స్ స్టాప్.